విశ్వ డిజిటల్ ప్రేక్షకులందరికీ ఈ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమానికి సుస్వాగతం పలుకుతున్నాము. ఇంగ్లీష్ భాష ఎంతవరకు అవసరం, మరి ఇంగ్లీష్ భాష వాడకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఇంగ్లీష్ భాష ఎంత సులభంగా నేర్చుకోవచ్చు అనే ఈ అంశంపై ఈ రోజు చర్చించుకుందాం. ఈ రోజు మనతో ఈ చర్చలో పాల్గొంటున్న వారు కేఏ హరి గారు, ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్. ముందుగా హరి గారిని మన విశ్వ డిజిటల్ స్టూడియోకి వెల్కమ్ చేద్దాం. వెల్కమ్ టు ది స్టూడియో సార్. సార్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ అనే భాష ఒక మనిషి జీవితంలో, మనం ఇంగ్లీష్ యుగంలో జీవిస్తున్నామని చెప్పుకోవచ్చు, మరి ఎంత అవసరం అని అంటారు? రైట్, వెరీ గుడ్ క్వశ్చన్. ఇంగ్లీష్ ఈజ్ ఆల్మోస్ట్ సంథింగ్ లైక్ ఐ కెన్ సే ఆక్సిజన్ ఆఫ్ లైఫ్. ఎందుకంటే ఇంగ్లీష్ లేకుండా ప్రస్తుత యుగం లోపల మనం ఏమీ ఊహించుకోవటానికి వీల్లేదు. నిత్య జీవితం లోపల ఎడ్యుకేటెడ్ కానీ అమ్మా, అన్ఎడ్యుకేటెడ్ కానీ, ఎవరైనా సరే ఒక గంట ఇంగ్లీష్ పదం లేకుండా గడపాలంటే చాలా కష్టం. సో ఇంగ్లీష్ అనేది చాలా ఎస్సెన్షియల్, ముఖ్యంగా విద్యార్థులకు మాత్రమే కాకుండా సామాన్య జనానికి కూడా. మనకు తెలియకుండానే కొన్ని పదాలు ఎంత మనం వాటిని సొంతం చేసుకున్నామంటే సమ్టైమ్స్ తెలుగు పదం తెలుసుకోవటం కష్టంగా ఉంది, కానీ ఇంగ్లీష్ హ్యావ్ బికమ్ ఎ హ్యాబిట్ లైక్ దాట్. అందుకని నాకు తెలిసినంత మటుకు ఇంగ్లీష్ ఇస్ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీవన్. సార్, అలాగే ఇంగ్లీష్ భాష అంటేనే కొంతమందికి మాత్రం పరిమితమా, లేకపోతే విద్యాభ్యాసాన్ని తీసుకున్నాను అంటే ఎడ్యుకేటెడ్ కూడా అలాగే అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళకి కూడా ఇది సులభంగా నేర్చుకోవచ్చు? డెఫినెట్గా అమ్మా, ఇది ఇట్స్ నాట్ లిమిటెడ్ ఓన్లీ టు ఎడ్యుకేటెడ్ అనే కాదు, అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళకు కూడా నేర్చుకోవచ్చు. కాకపోతే కొన్ని అపోహలు ఉన్నాయి. ద వెరీ వర్డ్ స్పోకెన్ ఇంగ్లీష్, అక్కడ మనం హెడింగ్ కూడా పెట్టినాము స్పోకెన్ ఇంగ్లీష్. స్పోకెన్ ఇంగ్లీష్ ఈజ్ నథింగ్ బట్ స్పీకింగ్ ద లాంగ్వేజ్, దట్ ఈస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా ఫస్ట్ స్టెప్ ఈజ్ లిస్నింగ్. అ గుడ్ లిసనర్ బికమ్స్ అ గుడ్ స్పీకర్. ద మోర్ వీ లిసన్ టు, ద మోర్ వీ గెట్ ఎక్స్పోజ్డ్ టు listening, definitely we can use that language. If we think of our mother tongue, manam mana matrubhashanu chusukunnataithe chinna pillalu matrubhashanu ela nerchukunnaru, because they have that environment, mother, father, brothers, the whole society, he gets exposed to that listening to that sound. The same way English vinaga 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 vastundi. Na experience lo nenu oka illiterate ayan chusanu, ame aya ఆ స్కూల్ లోపల ఆ డ్రెస్సింగ్ ఈజ్ వెరీ గుడ్, మంచి నీట్గా డ్రెస్ చేసుకునేది. కానీ ఆ పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడటం విని 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 షీ స్టార్టెడ్ యూజింగ్ వన్ ఆర్ టూ సెంటెన్సెస్. అక్కడికి వచ్చే పబ్లిక్ ఆమె డ్రెస్సింగ్ అది చూసి దే యూస్ టు థింక్, ఆమె ఇంగ్లీష్ మాట్లాడే రెండు మూడు సెంటెన్స్లు మాట్లాడేసరికి దే యూస్ టు కాల్ హర్ మేడం మేడం అని. నాకేమో నవ్వొచ్చేది, సరే అంటే మేడం అంటంలో తప్పు లేదు, బట్ ఇంగ్లీష్ నేర్చుకోవటము ఒక్క ఎడ్యుకేటెడ్ స్టూడెంట్స్కి మాత్రమే అన్నట్టు కాదు, ఈవెన్ అన్ఎడ్యుకేటెడ్కి కూడా సబ్కాన్షియస్ లెవెల్ లోపల చాలా పదాలు ఉన్నాయి. ఒక విలేజ్లో నేను గమనించాను, ఆమెకి నాకు తెలిసి తెలుగే రాయటం రాదు. ఆమె అనేస్తుంది అతనికి ఎవరికో హాస్పిటల్లో ఉన్నాడు, హాస్పిటల్ మస్త్ సీరియస్గా ఉన్నది, ఈ సీరియస్ అన్న పదం, ఫోన్ డెడ్ ఉన్నది, ఇట్లాంటి పదాలన్నీ వాడుతున్నారు పిల్లలతో. వాళ్ళు మాట్లాడే చిన్న చిన్న సెంటెన్స్లు, చిన్న చిన్న వర్డ్స్ రిపీటెడ్గా వింటే వీళ్ళు కూడా మాట్లాడటం అంత కష్టమేం కాదు, డెఫినెట్గా వాళ్ళకు కూడా ఉపయోగం ఉంది, నేర్చుకుంటే బెటర్. సో స్పోకెన్ ఇంగ్లీష్ ఎంతవరకు అవసరం అని అంటారు? స్పోకెన్ ఇంగ్లీష్లో మరి గ్రామర్ యొక్క ప్రాముఖ్యత, గ్రామర్ అంటే తప్పులు చెప్తే ఏమన్నా బాగుండదేమో అనే ఒక అంచనాతో చాలా మంది ఇంగ్లీష్ మాట్లాడకపోవడం కూడా మనం సమాజంలో చూస్తూనే ఉన్నాము. మరి స్పోకెన్ ఇంగ్లీష్ అంటే అసలు ఏంటి, దీన్ని మనం ఎలా నేర్చుకోవచ్చు, మరి స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఏమన్నా వయసు పరిమితంగా ఉందా? ఓకే, వెరీ గుడ్ క్వశ్చన్. చాలా మందికి ఒక అపోహ ఏంటంటే ఇంగ్లీష్ అనగానే గ్రామర్, వితౌట్ గ్రామర్ ఇంగ్లీష్ మాట్లాడలేమేమో. ఇక్కడ నేను ఒక రెండు ఉదాహరణలు చెప్తాను. ఒకటి, గ్రామర్ ఈజ్ వన్ ఆఫ్ ది కాంపోనెంట్స్ ఆఫ్ లెర్నింగ్ ఎ లాంగ్వేజ్, బట్ గ్రామర్ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్. మన భాష తీసుకున్నట్టయితే ఈవెన్ ఇన్ అవర్ లాంగ్వేజ్ ఫస్ట్ వీ డిడ్ నాట్ లెర్న్ గ్రామర్. మనము
లాంగ్వేజ్ ఎక్స్పోజర్ అయ్యి మాట్లాడుతూ మాట్లాడుతూ ఎట్ అ లేటర్ స్టేజ్ వీ లెర్న్ గ్రామర్. కాబట్టి గ్రామర్కి ఇంపార్టెన్స్ ఇవ్వటం అంత, అంటే గ్రామర్ ఈజ్ ఎసెన్షియల్, కానీ గ్రామరే స్పోకెన్ ఇంగ్లీష్ అనుకోవటం తప్పు. ఇంకొకటి, చాలామందికి ఒకటి ఏంటంటే ఏదన్నా భాష మాట్లాడుతున్నప్పుడు అందులో ఏమన్నా తప్పులు పోతాయేమో, తప్పులు పోతే యువతలు వాళ్ళు ఏమనుకుంటారు, మరి నేను రైట్ మాట్లాడలేనేమో అని అనుకుంటారు, కానీ అది కూడా కరెక్ట్ కాదు. లాంగ్వేజ్ ఫోకసెస్ ఆన్ ఫ్లూయెన్సీ, నాట్ అట్ యాక్యురసీ. మనం తప్పులు మాట్లాడినంత మాత్రాన నష్టమేం లేదు. ఇనీషియల్ స్టేజ్ లోపల తప్పులు మాట్లాడచ్చు. ఇప్పుడు నా మాతృభాష తెలుగు, కానీ నేను తెలుగు అస్సలు తప్పులు లేకుండా మాట్లాడతానని అనుకోను. మాట్లాడడానికి ఎక్కడో ఒక దగ్గర తప్పు పోతుంది. ఒక మంచి తెలుగు లెక్చరర్ పండితో ఉంటే ఆయన నా దాంట్లో తప్పులు తీయచ్చు. కాబట్టి లాంగ్వేజ్కి ఫోకస్ ఓన్లీ ఆన్ ఫ్లూయెన్సీ. కాబట్టి తప్పులు పోయినా నష్టం లేదు, చిన్న చిన్నగా మాట్లాడచ్చు. చాలామందికి లెంగ్దీ సెంటెన్సెస్ ఉంటేనే లాంగ్వేజ్ అనుకుంటారు, కాదమ్మా. ఇప్పుడు ఉదాహరణకు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఒక్క వర్డ్తో కూడా మనం కాన్వర్సేషన్ చేయొచ్చు. ఇప్పుడు మన ఇద్దరమే అనుకున్నాం అనుకో, నేను ఒక వర్డ్ అడుగుతాను, నువ్వు నాకు ఆ వర్డ్లోనే సమాధానం చెప్పు, ఇంకెవరే చెప్పద్దు, చెప్పాల్సిన అవసరం లేదు. కాఫీ, నువ్వు నాకు టీ అని అనొచ్చు, నేను అన్నది అనుకో, నువ్వు వేరే చెప్పు చూద్దాం. కాఫీ, టీ, స్ట్రాంగ్, లైట్, షుగర్, లిటిల్. చూడమ్మా, ఇది ఒక్క వర్డ్తో మనం స్టార్ట్ చేసాం. ఈ ఒక్క వర్డ్లో నువ్వు గమనించావో లేదో, నువ్వు ఒక జెస్చర్ చేసావు లిటిల్ అని. ఆ జెస్చర్స్ ప్లస్ ఈ రకంగా చేయొచ్చు. తర్వాత గ్రామర్ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్ అంటానికి నేను ఒక సెంటెన్స్ చెప్తాను. గ్రామర్ అనగానే అనవసరమైన రూల్స్ అవి ఇవి ఇనీషియల్ స్టేజ్లో అవి అంత ఉపయోగపడవు. అందుకే లాంగ్వేజ్ని ఎప్పుడు కూడా ఓరల్ ప్రెజెంటేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, లిసనింగ్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్ చెప్తాను, ఐ మర్డర్డ్ అ ర్యాట్. ఇందులో గ్రామర్ వైజ్ ఏ దోషం లేదు. సబ్జెక్ట్ ఐ అన్నాను, మర్డర్డ్ వెర్బ్ ఉంది, ఆ ర్యాట్ ఆబ్జెక్ట్ ఉంది. కానీ జనాలు చాలా వింతగా చూస్తారు, ఐ మర్డర్డ్ అ ర్యాట్ ఏంటి? సో ఆ మర్డర్డ్ అనేది ఐ మిస్ఫిట్ ఇన్ దాట్, ఐ కిల్డ్ అ ర్యాట్ ఈజ్ ఓకే. కాబట్టి గ్రామర్ స్ట్రక్చర్ ఇది కాదు. మామూలుగా ఒక్క వర్డ్ అయినా సరే, ఏదైనా సరే స్టార్ట్ అంటూ చేస్తూ కొంత బాడీ లాంగ్వేజ్తోని స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు, అదేం కష్టం కాదు. తప్పులు పోయినా నష్టమేమీ లేదు. సో మరి ముందుగానే స్పోకెన్ ఇంగ్లీష్ అంటే వాడకంలో ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు ఇంగ్లీష్ భాష హావభావాలతో కూడినటువంటి భాష అని చెప్పి ఉన్నారు, మరి అది ఎంతవరకు నిజం అని దాన్ని మనం ఎర్లీ లెర్నర్స్ అంటే ఇప్పుడు మొదలు పెట్టిన ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకునే వాళ్ళకి అది ఎంతవరకు యూస్ఫుల్ అని అంటారు మీరు? చాలా మంచి ప్రశ్న, చాలా అమ్మా. ఏంటంటే లాంగ్వేజ్ హ్యాస్ గాట్ సంథింగ్ లైక్ జెస్చర్స్, బాడీ లాంగ్వేజ్, ఇంటర్నేషన్, టోన్. ఈ మన తెలుగులో ఎలా అయితే అంటున్నామో అది అంతే. కాకపోతే ఇక్కడ మనం ఇంకా కన్వెన్షన్స్ ఫాలో అవుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవరినన్నా నీ పేరేంటి అని అడిగితే వాళ్ళు రాణి, పద్మ, రాజు ఇలా చెప్తారు. కానీ మనం కన్వెన్షన్గా ఆడ అలా చెప్తే హ్యాపీగా ఫీల్ కావట్లేదు. వాట్స్ యువర్ నేమ్ అనగానే రవి అన్నాడు అనుకో, ఇట్స్ ఓకే. కానీ మనం మై నేమ్ ఈజ్ రవి అనే కన్వెన్షన్ పద్ధతి ప్రకారమే ఫాలో అవుతున్నాం. అట్లాంటిది అవసరం లేదు. ఇన్ ద ఇనీషియల్ స్టేజెస్ ఈ రకంగా వెళ్ళచ్చు. హావభావాలు చాలా ఇంపార్టెంట్, హావభావాలు లేకుండా చెప్పలేము. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక క్వశ్చన్ అడుగుతున్నాం అనుకో, చిన్నపిల్లని అడిగేటప్పుడు తెలుగులో అయినా సరే అడిగేటప్పుడు టోనింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్, జెస్చర్స్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను రైట్ జెస్చర్ ఇవ్వకపోతే ఎంత రాంగ్ ఇంప్రెషనో నేను చూపిస్తాను. ఒక ఎగ్జాంపుల్, నా చేతిలో ఒక బ్యూటిఫుల్ రోజ్ ఉంది, ఆ పిల్లడికి బ్యూటిఫుల్ తెలియదు, కానీ నేను ఇట్లా అన్నాను అనుకో, దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ రోజ్. నా జెస్చర్కి నేను చెప్పే వర్డ్కి కోయిన్సైడ్ కావట్లేదు. ఆ అబ్బాయికి ఏమని అర్థం చేసుకోవచ్చు, ఓహో బ్యూటిఫుల్ అంటే నాట్ అట్రాక్టివ్ అన్న మీనింగ్ వస్తుంది. కాబట్టి చాలా మటుకు జెస్చర్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. సమ్టైమ్స్ మన కరెక్ట్ వర్డ్ దొరకదు, సమ్టైమ్స్ వీ గ్రూప్ ఫర్ ద రైట్ వర్డ్ ఇన్ ద డార్క్నెస్, కానీ విత్ ద జెస్చర్ కమ్యూనికేట్ అయిపోతుంది, యువతల వాళ్ళకి అర్థమవుతుంది. ఇక్కడ నేను టోనింగ్ అని ఎందుకు అన్నానంటే, చాలామందిని అబ్జర్వ్ చేస్తున్నాం, ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు తెలుగులో లాస్ట్కి నీ పేరేంటి అని ఎలా అయితే అంటున్నామో ఇక్కడ కూడా వాట్స్ యర్ నేమ్ అని అనకూడదు. అలా అంటే అది వేరే వాళ్ళు బాధపడతారేమో, ఇట్స్ సంథింగ్ లైక్ ఎ పోలీస్ క్వశ్చన్.
పోలీసులు ఎంత కోపంగా ఏమన్నా థీఫ్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగినట్టు ఉంటుంది. మామూలుగా వాట్స్ యువర్ నేమ్, వేర్ ఆర్ యూ గోయింగ్, వాట్ యు వాంట్, ఈ స్టైల్ టోనింగ్ ఫాలో కావాలి. అయితే వాళ్ళు ఈజీగా బాడీ లాంగ్వేజ్ తో సమ్ టైమ్స్ వాళ్ళకి వర్డ్ దొరకకుండా విత్ సమ్ వర్డ్ దే ఆర్ ఏబుల్ టు ఆన్సర్ దట్. సార్, అలాగే ఈ మధ్యగా మనం చూసినట్టయితే కొన్ని ఇన్స్టిట్యూట్స్ వచ్చాయి ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూషన్స్ కి వెళ్ళి ఇంగ్లీష్ భాష నేర్చుకునేటటువంటి విద్యార్థులు ఏదైనా ఇల్లాలు హౌస్ వైఫ్స్ కానీ నార్మల్ ఎంప్లాయీస్ కూడా నేర్చుకునే ఒక పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరి ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ కి వెళ్ళడం వల్ల ఇంగ్లీష్ ఎంతవరకు డెవలప్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? అయితే ఇది ఒక రకంగా ఏ లాట్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ దేర్ బట్ మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ కమర్షియల్. ఏవో ఒకటి రెండు మంచివి ఉన్నాయి, నేను అన్ని కావాలన్నాను. కాకపోతే లాంగ్వేజ్ అనగానే ఇప్పుడు ఇట్ ఈస్ సంథింగ్ లైక్ స్విమ్మింగ్. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ స్విమ్మింగ్ యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు వాటర్స్. నీళ్ళలోకి దిగకుండా ఈత రావటం ఎంత కష్టమో, స్పోకెన్ ఫామ్ రావాలి అంటే యూ హ్యావ్ టు స్టార్ట్ స్పీకింగ్. కానీ చాలా ఇన్స్టిట్యూట్స్ లోపల స్పోకెన్ ఇంగ్లీష్ అనే బోర్డు ఉంటుంది, వెళ్ళంగానే వాళ్ళు గ్రామర్ మొత్తం నౌన్ ప్రొనౌన్ ఇట్లా కన్వెన్షనల్ మెథడ్ లోపల చెప్పేసరికి లెర్నింగ్ జరగట్లేదు. ఇన్స్టెడ్ ఫస్ట్ బాగా వినేటట్టు సింపుల్గా ఫస్ట్ వాళ్ళు గ్రీటింగ్స్ మొదలు పెడితే, ఇప్పుడు ఇవాళ రేపు ఏంటంటే చాలామందికి గ్రామరు తర్వాత కన్వెన్షనల్ మెథడ్ అంటున్నారు కానీ యూసేజ్కి ఎక్కువ ఇంపార్టెన్స్. ఎలా అయితే మనం ఎస్ఎంఎస్ పంపుతున్నప్పుడు స్పెల్లింగ్ ఎర్రర్స్ స్పెల్లింగ్స్ని అబ్రిజ్డ్ ఫామ్లో రాస్తున్నాం, అది యాక్సెప్టెడ్. ఈ రోజులలో ఎవరు కూడా మీలాంటి యూత్ పిల్లలు ఎవరైనా సరే హౌ ఆర్ యూ, ఐఎమ్ ఫైన్ అనేది ఇట్ హాస్ గాన్ అవుట్ ఆఫ్ డేట్. పీపుల్ ఆర్ సేయింగ్ వాట్సాప్, డ్యూడ్, కూల్, ఫైన్, ఇలాంటి యూసేజెస్ వచ్చినాయి. ఇవన్నీ కూడా నేనంటే ఏంటంటే ఎలాంటి యూసేజ్ ఉందో అలాంటి యూసేజ్ని ప్రాక్టికల్గా వాడుతూ ఉంటే చాలా బెటర్. చిన్న చిన్న తప్పులు పోయినా నష్టం ఏమీ లేదు. స్పోకెన్ ఫామ్ అనగానే ఫస్ట్ థింగ్ ఒక భయం ఏదైతే మైండ్లో ఉందో అది తీసేయాలి. తర్వాత చిన్న వర్డ్స్, మనకు ఈనాడు పేపర్లో సురేష్ గారు ఇచ్చే కాలమ్స్ ఉన్నాయి. తర్వాత ఇన్స్టిట్యూట్కి వెళ్ళటం వల్ల కంప్లీట్గా ప్రయోజనం ఉంటుందని నేను చెప్పను, ప్రయోజనం ఉండదని చెప్పను, కాకపోతే చాలా తక్కువ. ఎంత మటుకైతే మనం దానికి మన వైపు నుంచి ప్రయత్నం చేయము, ముందు మన పీర్ గ్రూప్ ఫ్రెండ్స్ లోపల కానీ, మనకు చాలా ఉన్నాయి. మన దగ్గర అందరి దగ్గర సెల్ ఫోన్ ఉంది, మనకు ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది దాన్ని కస్టమర్ కేర్కి మాట్లాడమంటే తెలుగు అయితే ఒకటి నొక్కు ఏదో అంటారు, ఇంగ్లీష్ నొక్కండి, మనం తప్పు మాట్లాడదాం మాట్లాడండి. దాని తర్వాత మాట్లాడంగా మనకు ఫ్లూయెన్సీ వస్తుంది. సైకిల్ ఎట్లా అయితే ఒక రోజులో రాలేదో తొక్కగా వచ్చిందో, లాంగ్వేజ్ ఈజ్ ఆల్సో లైక్ దట్, యూ కెన్ లెర్న్, ఇట్స్ నాట్ దట్ డిఫికల్ట్. సార్, ఈ మధ్య మొబైల్ యాప్స్తో కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవడం ఉంది. చదవకుండా లేదా ఇంగ్లీష్ భాష వినకుండా మనం మొబైల్ యాప్స్కి వెళ్ళినట్లయితే వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం పోయినట్టే ఇంతవరకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు. అది జస్ట్ లైక్ దిస్ అమ్మ, పాటల పుస్తకం కొనుక్కున్నంత మాత్రాన మనం సింగర్స్ కాలేము, లిరిక్స్ తెలుస్తాయి. నోయింగ్ అబౌట్ ఇంగ్లీష్, నోయింగ్ ఇంగ్లీష్, దీస్ టూ ఆర్ డిఫరెంట్ థింగ్స్. ఇఫ్ యూ వాంట్ టు నో ఇంగ్లీష్, ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ఇంగ్లీష్, వీలైనంత మటుకు లిసన్ టు దట్. వేరే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మనకు మొబైల్స్లో కూడా చాలా రకాల యూట్యూబ్లో కానీ మనకు అప్లికేషన్స్ ఉన్నాయి, ఎంత వింటున్నామో. లేదు మన దగ్గర స్మార్ట్ ఫోన్ లేదు, రేడియో ఉంది, ఎఫ్ఎం ఉంది, మీ సి ఛానల్ ఉన్నాయి, ఇట్లాంటి ఛానల్స్ ఉన్నాయి, విశ్వ ఛానల్ ఉంది, ఇలాంటి ఛానల్స్ లోపల కూడా రకరకాల ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు ఇంగ్లీష్లో. వాళ్ళు వాడుతున్న భాష అవి వింటాం, విని తర్వాత రైట్ రాంగ్ మాట్లాడటం కూడా స్టార్ట్ చేయాలి. అంతేగాని కేవలము ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే మటుకు ఇంగ్లీష్ రావడం అనేది అంత ఈజీ కాదు, రాదు. సార్, అలాగే మనం ఇప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ గురించి మాట్లాడుతున్నాం, మరి ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు అంటే ఆ వర్డ్ ప్రొనౌన్సియేషన్ కంప్లీట్గా తెలియాల్సిన అవసరం ఉంది, తెలియకపోయినా నష్టం లేదు. ఇప్పుడు న్యూట్రలైజ్డ్ ప్రొనౌన్సియేషన్ అంటున్నారు కాబట్టి, ఇఫ్ యూ డోంట్ ఫైండ్ ద రైట్ వర్డ్ మనకు దొరకకపోయినా కూడా పెద్ద నష్టం ఏమి లేదు. ఇందాక మనం అన్నట్టు జెస్చర్స్ ప్రకారం చేస్తూ పోతే వస్తుంది. తర్వాత పేరెంట్స్ కానీ వాళ్ళ పిల్లలు ఇంట్లో మాట్లాడుతున్నప్పుడు విన్ని వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో అదే బ్రోకెన్, వాళ్ళకి పూర్తి సెంటెన్స్ రాదు, హ్యావ్ యూ కంప్లీటెడ్ యువర్ హోంవర్క్ అనరాదు, అవసరం లేదు, హోంవర్క్ కంప్లీట్ అనమనండి. మెల్లగా వాళ్ళకే తెలుస్తుంది, థ్యాంక్ యూ చెప్పమానండి,
చిన్న చిన్న కర్టసీస్ ఉన్నాయి. థ్యాంక్ యూ ఇల్లిటరేట్ మదర్కి అయినా కూడా తెలుస్తుంది. లేదు పొద్దున లేవంగానే పిల్లలు గుడ్ మార్నింగ్ అనాలి, వీళ్ళు గుడ్ మార్నింగ్ అనడం, గుడ్ మార్నింగ్ బదులు ఒకరోజు ప్లెజెంట్ మార్నింగ్ అనండి, ఒకరోజు నైస్ మార్నింగ్ అనండి, ఇట్లా చిన్న చిన్న కర్టసీస్, చిన్న చిన్న లాంగ్వేజ్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా పెద్ద ట్రెడిషనల్ మెథడ్లో పెద్ద హెర్క్యులియన్ టాస్క్ కాదు. చిన్న చిన్నగా స్టార్ట్ చేస్తే వచ్చేస్తుంది. అది పెద్ద కష్టమైన టాస్క్ అని నేను అనుకున్నాను. సార్, అలాగే ఈ మధ్య మనం చూసినట్టయితే తల్లిదండ్రులు చిన్న పిల్లల నుంచి వాళ్ళకి ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా వస్తలేదు లేదా ఇంగ్లీష్ అసలుకి వస్తలేదు అనే ఒక బాధతో ఉంటారు. మరి అది ఎంతవరకు పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్టే అంటారు, మా వాడు ఆ స్కూల్లో చదువుతున్నారు, ఇంగ్లీష్ బాగా వస్తుంది, ఇక్కడ చదువుతున్నారు, వస్తలేరు, లేదా కాలేజ్కి వెళ్తే ఇదే ఫ్యూచర్ అంటే ఇదే కంటిన్యూ అవుతాయి, ఫ్యూచర్లో ఇంగ్లీష్ చెప్పలేకపోతారేమో, ఇంట్లో మాట్లాడతలేరు ఇంగ్లీష్ అని అలాంటి కొన్ని ఉన్నాయి. మరి పేరెంట్స్ ఏ ఏజ్ లో పిల్లల్ని ప్రెషర్ పెట్టాల్సిన అవసరం ఉంది? యాక్చువల్గా నువ్వు అన్నది 100% రైట్. కాకపోతే దాని నా అనాలిసిస్ ఏంటంటే ఇంగ్లీష్ రావట్లేదంటే ఇన్ అవే దే ఆర్ వెరీ మచ్ బాదర్డ్ అబౌట్ మార్క్స్ అండ్ గ్రేడ్స్. కాస్త స్పోకెన్ ఫామ్ వచ్చి మాట్లాడగలిగితే దే షుడ్ బి వెరీ హ్యాపీ. కాకపోతే కొన్ని స్కూల్ లెవెల్ లోపల నా అనుభవంలో నేను చూసింది ఏంటంటే స్కూల్ లెవెల్ లోపల అప్ టు ప్రైమరీ క్లాసెస్ పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, రైట్ టు రాంగ్ గా మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారంటే వాళ్ళకి నేను తప్పు మాట్లాడతా, నేను తప్పు మాట్లాడితే ఏమైతుందో అన్న ఫోబియా లేదు. వాళ్ళు ఏది మాట్లాడినా ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నారు, దే ఆర్ ఏబుల్ టు. కానీ ఎప్పుడైతే కొంచెం 9th 10th వస్తున్నారు వాళ్ళకి తెలియకుండా ఒక కాన్షియస్నెస్ డెవలప్ అయ్యి మాట్లాడితే ఎట్లా, అన్లెస్ సంబడీస్ సూపర్వైజింగ్ డెమ్, లేకపోతే మళ్ళీ మదర్ టంగ్కి స్విచ్ ఆన్ కావటం, ఇట్లా చేస్తున్నారు. కానీ చిన్నప్పటి నుంచి ఎవరికైతే ఈ ఫోబియా అనేది తొలగి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారో, నేను చాలామందిని చూసాను ఇప్పటికీ కాలేజీలలో కూడా దే ఆర్ యూజింగ్ ఇట్ అన్లెస్ దే ఆర్ ఫోర్స్డ్ బై సమ్ అదర్ పేర్ గ్రూప్. వాళ్ళు ఎవరైతే హిందీలోనో తెలుగులోనో మాట్లాడి వీళ్ళని ఫోర్స్ చేయటం, వీళ్ళకేదో ఇంగ్లీష్ వచ్చని వాళ్ళు ఫీల్ అవుతుంటే తప్ప దే ఆర్ ఏబుల్ టు స్పీక్. అది పెద్ద కష్టమేమి కాదు. పేరెంట్స్ వరీ కావాల్సిన అవసరం లేదు. డోంట్ బాదర్ అబౌట్ మార్క్స్. ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు స్పీక్ యూజ్ ఇంగ్లీష్ ఇట్స్ గుడ్, ఎంకరేజ్ దెమ్. ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ కూడా చాలా మందిని నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇంగ్లీష్లో మాట్లాడట్లేదు వాళ్ళు. యూ స్టార్ట్ యూజింగ్ దట్ సో దట్ వాళ్ళకు ఒక ఫ్లూయెన్సీ పెరుగుతుంది. ఇది డిగ్రీలో కానీ రేపు మనము ఏ ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా కమ్యూనికేషన్ స్కిల్స్, ఫ్లూయెన్సీ, ఇంటర్వ్యూ స్కిల్స్ ఇవే అడుగుతారు కాబట్టి ఇది వాళ్ళకి రావడానికి ఆస్కారం ఉంటుంది. దట్ ఈస్ వాట్ మై వ్యూ ఇస్. సార్, ఇంగ్లీష్లో ఫ్లూయెన్సీ అలాగే యాక్యురసీ ఈ రెండు పదాలు ఎంతవరకు అవసరం అని అంటారు ఆ భాష వాడకంలో? వెరీ గుడ్ క్వశ్చన్. ఇఫ్ యూ టేక్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్, అక్కడ యాక్యురసీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ ఏమి అటు ఇటు అనడానికి వీల్లేదు. బట్ లాంగ్వేజ్ ఈజ్ ఫ్లెక్సిబుల్. నేను ఎప్పుడు అనేది ఏంటంటే యాజ్ ఫ్యాషన్స్ వ్యారీ, నిన్న ఉన్న ఫ్యాషన్ ఇవాళ ఉండదు, ఇవాళ ఉన్న ఫ్యాషన్ రేపు ఉండదు. లాంగ్వేజ్ ఫ్యాషన్స్ ఆల్సో కీప్ ఆన్ చేంజింగ్. కాబట్టి ఇది కాన్స్టెంట్గా ఉండేది కాదు. మనం రోజు అబ్జర్వ్ చేస్తుంటాం. నేను ప్రేక్షకులందరికీ కూడా ఒక విషయం చెప్తాను. ఎవరన్నా విచ్ ఈస్ ద స్టాండర్డ్ డిక్షనరీ అని అంటే వెంటనే మనము ఆక్స్ఫర్డ్ లెర్నర్స్ డిక్షనరీ లేకపోతే వెబ్స్టర్ ఏవో చెప్తుంటాం. కానీ ద డిక్షనరీ విచ్ ఈస్ ఇన్ ప్రింట్ ఈస్ ద స్టాండర్డ్ డిక్షనరీ. ఎందుకంటే అది ప్రింట్ అయిపోయిన తర్వాత విద్ ఇన్ మినిట్స్ మళ్ళీ కొన్ని వర్డ్స్ వస్తున్నాయి. ఏవో బ్లెండ్స్ అంటున్నారు, బ్రేక్ఫాస్ట్ నుంచి రెండు వర్డ్ రెండు లెటర్స్, లంచ్ నుంచి మిగతా పార్ట్ తీసుకొని బ్రంచ్ అని కొత్త వర్డ్ యూజ్ చేశారు. నిన్న పేపర్లో చదువుతుంటే హిపీట్ అనే వర్డ్ విన్నాను నేను, రిపీట్ లాగా హిపీట్. వెన్ ఫిమేల్ ఆర్ అ ఉమెన్ ఆర్ అ గర్ల్ ఎంప్లాయీ ప్రిపేర్స్ సంథింగ్, ఆమె అంత కష్టపడి ప్రిపేర్ చేస్తే వీళ్ళు ఎవరు దాన్ని కేర్ చేయరంట. తర్వాత ద సేమ్ థింగ్ వెన్ అ మ్యాన్ అ మేల్ మెంటాలిటీ ఈస్ రిపీటింగ్ దట్ ఇట్ హ్యాస్ బికమ్ హిపీటింగ్. ఈ వర్డ్ డిక్షనరీలో మనకు దొరకదు. ఇట్లాంటి న్యూ వర్డ్స్ వస్తున్నాయి, న్యూ యూసేజెస్ వస్తున్నాయి. కాబట్టి అక్యురసీ అనేది ఇంకా ఇనిషియల్ అవసరం లేదు. ఫస్ట్ ఫ్లూయెన్సీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. తప్పో రైటో వాళ్ళు ఆ ఫ్లో లోపల మాట్లాడుతూ ఉంటే అక్యురసీ విల్ టేక్ ఇట్స్ ఓన్ కేర్. సైకిల్ నేర్చుకున్నప్పుడు మనం స్టార్టింగ్ లోపల కింద పడుతూ ఉంటాం, చేస్తుంటాం, తొక్కగా తొక్కగా హ్యాండిల్ ఎలా అయితే మనకు బ్యాలెన్సింగ్ వస్తుందో, టూ చేతులు టూ హ్యాండ్స్ వదిలినా కూడా వీఆర్ ఏబుల్ టు రైడ్ ద బైసికల్ ఇన్ అ ప్రాపర్ వే. సేమ్ వే లాంగ్వేజ్ ఫస్ట్ ఫ్లూయెన్సీ, ఇట్ ఫోకసెస్ ఆన్ ఫ్లూయెన్సీ, లేటర్ అక్యురసీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్స్ ఓన్. అది ఏ పెద్ద ప్రాబ్లం కాదు, దే విల్ లెర్న్ ఇట్.
సార్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏమైనా థింగ్స్ ఉన్నాయి దాన్ని ఇమాజిన్ చేసేటప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఇమాజిన్ చేస్తే ఆ ఫ్లో అనేది ఈజీగా బయటకు వస్తుంది అని నేను అంటే మీరు ఏమంటారు? 100% రైట్. ఇన్ ద బిగినింగ్ ఎవరైనా సరే నేనైనా నువ్వైనా లెర్నింగ్ స్టేజ్ లోపల ఒక లెవెల్ మటుకు మనం మదర్ టంగ్ లో థింక్ చేస్తాం. కానీ ఇప్పుడు యాపిల్ అన్న వర్డ్ అనగానే ఫస్ట్ మనం ఆ యాపిల్ అనే ఫ్రూట్ ని అసోసియేట్ చేసుకుంటున్నాం. ఆ యాపిల్ అన్న వర్డ్ ని తెలుగులో ఏమంటారో మనకు తెలియదు. అంటే దానికి ఒక వర్డ్ ఉంది, సీమ రేగిపండు ఏదో నేను తెలుగు బుక్ లో చదివాను, నాకు తెలియదు. అట్లాగే స్టార్టింగ్ లోపల మనం మాట్లాడేటప్పుడు నువ్వు అన్నట్టు ఒక భావాన్ని తెలుగు లోపల ఫస్ట్ అనుకొని మాట్లాడుతున్నాం. కానీ ఆ ఫ్లూయెన్సీ లోపల దెన్ అండ్ దేర్ మనకు తెలియకుండా ఈ మైండ్ లోపల ప్రాసెస్ ఏంటంటే ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ వచ్చేస్తుంది. అది కష్టం కాదు. దీన్ని ఏమంటారంటే ఒక ఫేమస్ లింగ్విస్ట్ సైకాలజిస్ట్ ఉన్నాడు, ఆయన పేరు చాంస్కీ, చార్లెస్ చాంస్కీ ఐ థింక్. ఆయన ఏమంటాడంటే మనందరికి కూడా మన మైండ్ లోపల ఒక ఇన్బిల్ట్ కంప్యూటర్ టైప్ చిప్ ఉంది, దాన్ని యుఎల్ఎఫ్ యూనివర్సల్ లాంగ్వేజ్ ఫ్యాకల్టీ అంటారు. అది మనకు ఆటోమేటిక్గా లాంగ్వేజ్ని నేర్చుకోవడానికి పనికొస్తుంది. ఒక భాష వస్తే ఇంకొక భాష ఆటోమేటిక్గా వస్తుంది. మనకు హిందీ వచ్చనుకో కాస్త ఉర్దూ మాట్లాడగలం. అలాగే తెలుగు వస్తే ఈ తెలుగు అనే భాష పరిజ్ఞానం ఇంగ్లీష్ నేర్చుకోవటానికి కూడా పనికొస్తుంది. కానీ ఆ థాట్ ప్రాసెస్ బిగినింగ్ లోపల తెలుగులో ఉంటుంది, కానీ లేటర్ స్టేజ్ లోపల ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ థింకింగ్ కూడా వస్తుంది. సార్ తెలుగు ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడడానికి మనం నేర్చుకోవడానికి ఈ ఆల్ఫాబెట్స్ అక్షరాలు నేర్చుకోవడం అవసరం అంటారా మీరు? అబ్సల్యూట్లీ నాట్. ఇంకా మనము చాలా స్కూళ్ళల్లో ట్రెడిషనల్ కన్వెన్షనల్ మెథడ్లో పోతున్నాము, అవసరం లేదు. ఎట్లా అయితే ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఐ వాంట్ టు మేక్, ద చైల్డ్ అది ఒక స్టేట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్లో విన్నాను, ద చైల్డ్ స్టాప్స్ లెర్నింగ్ వన్స్ హీ స్టార్ట్స్ గోయింగ్ టు స్కూల్. అంటే ఏంటి, చిన్నపిల్లడికి బడికి రాకముందే చాలా విషయాలు తెలుస్తాయి. రిమోట్ ఆన్ చేయటం తెలుసు, ఆఫ్ చేయటం తెలుసు, సెల్ ఫోన్ ఆన్ ఆఫ్ తెలుసు. మనం దాహంతో ఉంటే ఒక స్కూల్కి వెళ్ళట్లే అబ్బాయి 2.5-3 ఇయర్స్, దగ్గర మంచినీళ్ళు ఉంటే మంచినీళ్ళు తెచ్చిస్తున్నాడు. ఇవన్నీ తెలుసు, అమ్మ తెలుసు, ఆవు తెలుసు, ఇవన్నీ తెలుసు. బట్ వన్స్ హీ స్టార్ట్స్ కమింగ్ టు స్కూల్, మనం ఎప్పుడైతే వాడికి ఈ లెటర్స్ నేర్పుతున్నామో హీ ఫైండ్స్ ఇట్ డిఫికల్ట్. సేమ్ ఫిలాసఫీ ఇప్పుడు మోడర్న్ అప్రోచ్ ఏంటంటే పిల్లలకి అల్ఫాబెట్ ఎట్ అ లేటర్ స్టేజ్ స్టార్టింగ్ లోపల చాలా ఎక్స్పోజర్, వాడికి అన్ని ఇంపరేటివ్ సెంటెన్సెస్ విత్ డిఫరెంట్ టోనింగ్, ప్లీజ్ కమ్ హియర్, ఇక్కడ ప్లీజ్ కమ్ హియర్, నా బాడీ జెస్చర్, ఈవెన్ దట్ ఫెలో తెలుగు మీడియం కానీ అంటే మాతృభాష ఏదన్నా వాడికి బాడీ జెస్చర్తో రావటం తెలుస్తుంది, ప్లీజ్ సిట్ డౌన్. ఈ ఎక్స్పోజర్ వచ్చిన తర్వాత దెన్ ఎట్ అ లేటర్ స్టేజ్ ఆ అల్ఫాబెట్ చెప్తే బెటర్. కానీ స్టార్టింగ్ లాగా ఏ చెప్పి దాన్ని దిద్దమంటాం, ఇది సైంటిఫిక్ మెథడ్ కాదమ్మా. ఇప్పుడు ఫస్ట్ ఓరల్ అప్రోచ్, ఎక్కువ లిసనింగ్ స్పీకింగ్, దెన్ వి గో ఫర్ రైటింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. దట్స్ దట్. సార్ ఇండియన్ ఇంగ్లీష్ కి మరియు మనం ఇతర దేశాలకి వెళ్ళినప్పుడు కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటాం ఇంగ్లీష్ మాట్లాడడానికి, మరి దాన్ని మనం ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతాం? రైట్. యాక్చువల్ గా ఇఫ్ యు వాంట్ టు గో ఫర్ అమెరికా ఆర్ ఇంగ్లాండ్ ఆర్ ఆస్ట్రేలియా, వాళ్ళ ప్రొనన్సియేషన్, వెన్ ఇట్ కమ్స్ టు ప్రొనన్సియేషన్ పార్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అది ఈవెన్ టాఫిల్ ఇలాంటి ఎగ్జామ్స్ లోపల లేదు, ఎంఎన్సీస్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి, సపోజ్ ద కస్టమర్స్ ఆర్ ఫ్రమ్ అదర్ కంట్రీస్, వాళ్ళ యాక్సెంట్ మనకు అర్థం కాకపోతే వీ మే నాట్ బి ఏబుల్ టు ఆన్సర్. దానికి ఒకటే, ఇందాక నేను అన్నట్టు కొంచెం వీలైనంత మటుకు వినడం. తర్వాత మోస్ట్ ఆఫ్ ది డిగ్రీ కాలేజెస్లో లాంగ్వేజ్ ల్యాబ్స్ వచ్చినాయి. ఆ లాంగ్వేజ్ ల్యాబ్ లోపల ఆ వర్డ్ ప్రొనన్సియేషన్ ఎట్లా, సెంటెన్స్ లోపల స్ట్రెస్ ఎక్కడుంది, ఇది కొంచెం ఎక్స్పోజర్ ఉంటే బెటర్. అయినా కూడా ఇప్పుడు ఏమంటున్నానంటే న్యూట్రలైజ్డ్ ప్రొనన్సియేషన్ని వరల్డ్ వైడ్ యాక్సెప్ట్ చేస్తున్నారు. మన నరేంద్ర మోదీ గారు, మన ప్రధానమంత్రి గారు వెళ్ళి అమెరికాలో మాట్లాడినా ఎవ్రీబడి వాజ్ ఏబుల్ టు అండర్స్టాండ్. కాబట్టి అంత బ్రిటిష్ యాక్సెంటో అమెరికన్ యాక్సెంటో లేకపోతే పెద్ద నష్టం లేదు. ద డేస్ ఆర్ చేంజింగ్. మేము చదువుకున్నప్పుడు కంపల్సరీ ప్రొనన్సియేషన్ కాన్షియస్గా ఉండాలి అనేవాళ్ళు, ఇప్పుడు లేకపోయినా పర్వాలేదు, నేర్చుకుంటే బెటర్. ఎందుకంటే మనకు ఎక్స్పోజర్ ఉంది, చాలా యూట్యూబ్లో టెక్ టాక్స్ వస్తాయి, కొంచెం వింటుంటే వస్తుంది, అదేం పెద్ద కష్టం కాదమ్మా.
తెలుసుకోవచ్చు. సో దానికి అలాగే ఇప్పుడు మనం యువతలోకి వచ్చినట్లయితే, యువత ఈ మధ్య ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయ్యే ముందు మాత్రమే ఇంగ్లీష్ లాంగ్వేజ్ పై, మీరు చెప్పినట్టు వాళ్ళ సర్కిల్ బట్టి వాళ్ళ లాంగ్వేజ్ యూసేజ్ ఉంటుంది. ఒకవేళ ఫ్రెండ్స్ అందరు సర్కిల్ ఇంగ్లీష్ లో మాట్లాడే వాళ్ళంటే ఖచ్చితంగా ఫ్రెండ్ కూడా ఆ వ్యక్తి కూడా ఇంగ్లీష్ లోనే మాట్లాడుతుంది. అలాగే వాళ్ళ తెలుగు అంటే తెలుగు మాట్లాడి ఇంగ్లీష్ ని మర్చిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. మరి అలా అన్నప్పుడు విద్యార్థుల్లో ఎస్పెషల్లీ యువతలో ఎగ్జామ్ కి ముందు, ఇంటర్వ్యూస్ కి ముందు మాత్రమే ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎంత వరకు కరెక్ట్ అని అంటారు? చాలా మంచిగా అడిగావు, కానీ ఇది నా దృష్టి లోపల సరి అయిన పద్ధతి కాదు. ఎందుకంటే వన్ డే ప్రిపరేషన్, ఇవాళ రేపు కాలేజ్ పిల్లలు ఏదో వన్ డే బ్యాటింగ్ అంటున్నారు కదా, ఇంటర్వ్యూ ఒక ఫ్యూ డేస్ ఎర్లీ ప్రిపేర్ అయ్యి ఏదో చేద్దామంటే కాదు. ఇట్ షుడ్ బి అ కంటిన్యూస్ ప్రాసెస్. ఎందుకంటే ఇంటర్వ్యూలో అడిగే రొటీన్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అదే వేలో అడగాల్సిన అవసరం లేదు. వాళ్ళు రకరకాలుగా అడుగుతారు, అక్కడ ఒక ఆర్డర్ ఫాలో కారు, డిఫరెంట్ మెంటాలిటీస్ ఉంటారు. వీళ్ళందరినీ మనం సక్సెస్ఫుల్గా కావాలంటే ఫస్ట్ థింగ్ ఫ్రెండ్ సర్కిల్, వన్స్ యు ఆర్ సిట్టింగ్ ఇన్ ద పేర్ గ్రూప్, అందరు సేమ్ ఏజ్ గ్రూప్ ఉండొచ్చు, ఆల్రెడీ యూ గాట్ ఎక్స్పోజ్డ్, మీకు మంచి ఎక్స్పోజర్ మదర్ టంగ్లో ఉంది, కాస్త ఇంగ్లీష్లో మాట్లాడటం వల్ల ఎవరన్నా మీ ఫ్రెండ్స్లో కాస్త వీక్ ఉన్నారనుకోండి, వాళ్ళకి మీరు కొంచెం చేయూతనిచ్చినట్టు అవుతుంది. యూఆర్ అప్లిఫ్టింగ్ దట్ పర్సన్, వాళ్ళకు ఒక ఈజ్ అనేది డెవలప్ అవుతుంది. సో డోంట్, ఇంకా నా సలహా ఏంటంటే, మై అడ్వైస్ ఈజ్ బెటర్ యు మేక్ యువర్ సెల్ఫ్ ఒక మాక్ ఇంటర్వ్యూ లాగా, ప్యానలిస్ట్ లాగా ఒక 5 మెంబర్స్ కూర్చొని ఒక ఫ్రెండ్ని పిలిచి మీరు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడగటం, వాళ్ళు జవాబు చెప్పటం, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ కాస్త ప్రాక్టీస్ చేయటం. దీనివల్ల ఏవైతే సమ్ అపోహలు ఫోబియాలు ఉన్నాయో అవి పోతే దే విల్ గెట్ అకస్టమ్. కానీ ఇంటర్వ్యూకి జస్ట్ బిఫోర్ ఏవో 4-5 క్లాసులో 4-5 క్వశ్చన్స్ చదివిపోతే అది మెకానికల్గా ఉంటుంది, కానీ న్యాచురల్గా మీరు యూ విల్ నాట్ బి ఏబుల్ టు ఆన్సర్. ఎందుకంటే మీరు ఏ క్వశ్చన్ అయితే ప్రిపేర్ అయ్యారో ఇట్స్ నాట్ 100% కంపల్సరీ ద ఇంటర్వ్యూయర్ ఇస్ గోయింగ్ టు ఆస్క్ యూ ద సేమ్ క్వశ్చన్. సమ్ టైమ్స్ హీ మే ట్విస్ట్ ద క్వశ్చన్, అప్పుడు కష్టం అవుతుంది. అందుకని రైట్ అట్ ద మూమెంట్ కాకుండా ముందు నుంచి ప్రిపేర్ అయితే బాగుంటుంది. సార్, ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ ఓ వ్యక్తిలో ఎంతవరకు కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి హెల్ప్ చేస్తుందని మీరు అంటారు? చాలా మటుకు బిల్డప్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను చాలా మంది కాలేజ్ స్టూడెంట్స్ని చూశాను, మాలాంటి ఉపాధ్యాయులని చాలా మందిని చూశాను. ఇంగ్లీష్ యొక్క కాన్ఫిడెన్స్, ఇంగ్లీష్ యొక్క పని ఎట్లా ఉంటుందంటే, బ్యాంక్కి వెళ్ళాను అనుకో, అక్కడ ఎంతో మంది రిసెప్షనిస్ట్లు, అది సారీ బ్యాంక్ పర్సనల్ కూర్చొని ఉంటారు. స్టీఫెన్ లికాక్ అన్నట్టు మై ఫైనాన్షియల్ కెరియర్ తెలియని కన్ఫ్యూజన్ అవుతూ ఉంటుంది. ఎంతటి వాడికైనా ఒక డీడీ ఫామ్ కావాలి. వెళ్ళి మన మాతృభాషకి మనం విలువనిచ్చి చక్కగా ఎక్స్క్యూజ్ మీ కొంచెము డీడీ ఫామ్ ఇస్తారా అంటే వాళ్ళు సరైన రెస్పాన్సే ఇవ్వరు, ఇట్లా పక్కకు చూపిస్తుంటారు, లేకపోతే ఇంకేదో అంటారు. అక్కడ కనుక ఇదే మీరు వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ కెన్ ఐ హ్యావ్ ఎ డీడీ ఫామ్ అని చూడండి, ఆటోమేటిక్గా వాళ్ళలో కొంచెం డిఫరెన్స్ అనేది గమనించాను. నాట్ ఓన్లీ దాట్, మనము వేరే ఏ ఆఫీసులకు వెళ్ళినా, ఇంటర్ స్టేట్కి వెళ్ళినా, నాట్ కంపల్సరీ వాళ్ళకి వాళ్ళ మాతృభాష మన మాతృభాష ఒకటి కావాల్సిన అవసరం లేదు. కొన్ని స్టేట్స్ లోపల హిందీ మాట్లాడరు, అట్లాంటప్పుడు మనకు కొంచెం స్పోకెన్ ఇంగ్లీష్ తెలుసుంటే చాలా లాభం అవుతుంది. ఇక్కడ నేను ఫన్నీగా ఒక 1/2 మినిట్ ఒకటి చెప్తాను. నేను చదువుకుంది తెలుగు మీడియం. నాకు తెలిసిన 9th క్లాస్ డేస్లో నేను చెన్నైకి వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు మెడ్రాస్, మా ఫాదర్ ఏంటి అవి లవంగాలు తెమ్మన్నారు నన్ను. ఆ లవంగాలు ఏమంటారో నాకు తెలియదు. నేను వెళ్ళాను, వెళ్ళేసరికి వాడు టైమింగ్ లేదు అడిగాడు. అడిగేసరికి నాకు అది ఎలా చెప్పాలో తెలియదు. అప్పుడు నాకు వచ్చిన ఇంగ్లీష్ ప్రకారము, అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే నెసెసిటీ ఈస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. మనం మాట్లాడుతుంటే మనకు తెలియకుండా కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది, ఫ్లో ఎలా వస్తుంది, దాన్ని ఏమంటారో తెలియదు. అప్పుడు నేను ఏం చేశాను, బ్లాక్ స్టిక్ స్మాల్ ఈట్ అనుకుంటూ నాకు వచ్చిన ఎక్స్ప్రెషన్లో వాడికి ఒక 1/2 మినిట్ 1 మినిట్ చెప్తుంటే అప్పుడు అతనికి అర్థమై నాకు ఆ లవంగాలు ఇవ్వటం జరిగింది. అయితే నేనంటే ఏంటంటే, కాస్త స్పోకెన్ ఇంగ్లీష్ ఇఫ్ ఇట్ ఈస్ దేర్ డెఫినెట్లీ బిల్డ్స్ అప్ యువర్ కాన్ఫిడెన్స్. ఎక్కడికి వెళ్ళినా మనము మాట్లాడగలము. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ని అబ్జర్వ్ చేస్తే ఏంటి, వాళ్ళలో ఫ్లూయెన్సీ ఉంది, వాళ్ళు 1-2 తప్పులు మాట్లాడతారు, బట్ దే ఆర్ ఓవర్లుక్డ్, అవేం పెద్ద సీరియస్ కాదు. సార్, అలాగే చివరగా మా విశ్వ డిజిటల్ చూసే ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? సందేశం అనే పెద్ద వర్డ్, బట్ నాకు తెలిసింది నేనేమంటానంటే, స్పోకెన్ ఇంగ్లీష్ అనగానే ఎలాంటి అపోహలు పెట్టుకోకండి. యు స్టార్ట్ టాకింగ్, రైట్ ఆర్ రాంగ్, స్టార్ట్ టాకింగ్ విత్ యువర్ చిల్డ్రన్, వేర్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్ యూజ్ ఇంగ్లీష్. అండ్
accuracy is not important in the beginning, fluency is important. Try to collect some words. Interesting, you can play some language games with your children, some words buildings, or get exposed to some kind of audio clips or YouTube. You listen to that and try to experiment or try to use in your daily life. That will fulfill. Kani spoken English anangane grammar nechukovali, grammar vastene English vastadanna apoha avasaram ledandi. ఇంతటితో ఈ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం ఇంగ్లీష్ భాషపై, ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ పై ఉన్న ఈ ప్రత్యక్ష అలాగే ప్రత్యేక చర్చా కార్యక్రమం సమాప్తమవుతుంది. ఈ రోజు మనతో ఈ చర్చలో పాల్గొన్నవారు కే హరి గారు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కే హరి గారు. మీ విలువైన సమయాన్ని మా విశ్వ డిజిటల్ స్టూడియోకి ఇచ్చేసినందుకు ధన్యవాదాలు. ఇంతటితో ఈ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ పై, స్పోకెన్ ఇంగ్లీష్ పై ఈ ప్రత్యేక చర్చా కార్యక్రమం సమాప్తమవుతుంది. తిరిగి ప్రసారమయ్యే మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ విశ్వ డిజిటల్. టిల్ దెన్ దిస్ ఇస్ మీ అండ్ లితో సైనింగ్ ఆఫ్.